ప్రేమాంజలి సినిమా ఈ ఆగస్టు 17 రిలీజ్ అయింది. రిలీజ్ అయిన ప్రతి సెంటర్ నుంచి కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందండి. సినిమా చాలా బాగుంది, హీరో హీరోయిన్ కెమిస్ట్రీ, రొమాన్స్, లవ్ స్టోరీ అన్నీ బాగున్నాయని చెప్పేసి ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పేసి టాక్ వస్తే వస్తుందండి. పబ్లిక్ కూడా టాక్ని అలాగా బాగా స్ప్రెడ్ చేస్తూ ఇంకో 10 మందికి వెళ్ళేటట్టు చేస్తున్నారు. సో మేము ఇప్పుడు ప్రజెంట్ ఇండస్ట్రీలో చాలా టఫ్ పొజిషన్ నడుస్తుంది. థియేటర్లు చిన్న సినిమాలకి థియేటర్లు దొరకడం కష్టమైపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో గీతా గోవిందం లాంటి పెద్ద సినిమా సూపర్ హిట్ టాక్తో నడుస్తున్న సమయంలో మా సినిమా రిలీజ్ అయింది, దాంతోపాటు మంచి పాజిటివ్ టాక్ హిట్ టాక్ తెచ్చుకుందంటే మనందరం సంతోషించవలసిన విషయం. అలాంటి పొజిషన్లో మా సినిమా మంచి టాక్తో ముందుకు వెళ్తూ వెళ్తూ ఇంకా థియేటర్లు 1-2 పెరిగే అవకాశం ఉందండి, పెరుగుతున్నాయి. ఆంధ్రాలో కూడా సీడెడ్లో కూడా రేపు మళ్ళీ నెక్స్ట్ వీక్ 24 నుంచి ఇంకో 10 థియేటర్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతుందండి. సినిమా బాగా వచ్చిందని చెప్పేసి ఇండస్ట్రీ నుంచి కూడా మాకు మంచి రిపోర్ట్ అయితే వచ్చింది. మీడియా మిత్రులు పబ్లిక్లో మాకు మంచి రివ్యూస్ ఇచ్చారండి, 3 రేటింగ్ ఇచ్చారండి మా సినిమాకి. కొత్త సినిమా అయినా సరే మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసి మాకు ఎంతో సపోర్ట్ చేస్తారండి, అందు మరోసారి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మన ఆడియన్స్కి నేను చెప్పవలసింది ఏంటంటే, చిన్న సినిమాని ఆదరించండి. మరో 10 మంది సినిమా రీచ్ అయ్యేటట్టు పబ్లిక్లో మీరే పబ్లిక్లో కొంచెం స్టాక్ స్ప్రెడ్ చేసి మంచి సినిమాని బాగా ప్రమోట్ చేస్తారని కోరుకుంటున్నానండి. ముఖ్యంగా మా సినిమా గురించి చెప్పాలంటే సినిమా ఒక యూత్ఫుల్ రొమాంటిక్ ఫిల్మ్ అండి. సినిమా సబ్జెక్టు ప్రజెంట్ యూత్కి ఒక రెస్పాన్సిబిలిటీ, లవ్ అట్రాక్షను, ఫ్యామిలీ వాల్యూసు ఇలా సమ్ అన్నీ వచ్చేటట్టు ఒక సబ్జెక్ట్ని బ్యాలెన్స్ చేస్తూ అన్నీ కవర్ అయ్యేటట్టు ఇటు ఫ్యామిలీ వాల్యూస్ని చెప్పాము, అటు యూత్లో లవ్కున్న రెస్పాన్సిబిలిటీ ఎలా ఉండాలో చెప్పాము, ప్రజెంట్ యూత్ ఎట్లా ఉన్నారో వాళ్ళ బిహేవియర్స్ ఎలా ఉన్నాయో అన్నీ సినిమాలో ఒక క్లియర్గా మనకి కనిపిస్తుందండి. యూత్ కొన్ని కొన్ని లవ్ సీన్స్ కానీ కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి, అట్లా యూత్ బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. యూత్కి ప్రజెంట్ యూత్ బాగా నచ్చింది కంటెంట్. సినిమా ఎక్కువ కాలేజీ స్టూడెంట్స్, ఈ యూత్ఫుల్ లవర్స్ లాంటి వాళ్ళందరూ బాగా చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ముఖ్యంగా మా సినిమాకి మా ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలండి. ఏదైనా సినిమాకి ప్రొడ్యూసర్స్ మెయిన్ ఇంపార్టెంట్. మా ప్రొడ్యూసర్స్ నన్ను నమ్మి నాకు డైరెక్షన్ ఇచ్చినందుకు, నాకు ఫస్ట్ సినిమా అయినా సరే నా కథను నమ్మి నా కంటెంట్ నమ్మి నాకు ఛాన్స్ ఇచ్చారండి. ప్రజెంట్ వాళ్ళు హ్యాపీ అండి, వాళ్ళు హ్యాపీ అయితే నేను హ్యాపీ. సో మా సినిమా పట్ల ఏంటంటే అందరికీ ఒక మంచి పాజిటివ్ రెస్పాన్సిబుల్ టాక్ అయితే ఉంది కాబట్టి మాకు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ప్రేమాంజలి ఈ సినిమా ఒక 3 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయిందండి. సో ఈరోజు మేము మీ ముందుకు రావడానికి ఏంటంటే, హిట్ చిన్న సినిమా అయినా హిట్గా నడుస్తుందండి. సో ఈ 3 ఇయర్స్లో జర్నీలో చిన్న సినిమా మేము ఎంతో కష్టపడి మేము చేసిన సినిమా ఇది. సో డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు ఇది. సో మేము ఎక్కడ ప్రొడ్యూసర్స్ అంటే నలుగురం కూడా ఫ్రెండ్సేనండి. సో ఎక్కడ కూడా కథకు పరంగా కాంప్రమైజ్ కాకుండా సబ్జెక్టును అంటే కథను డిమాండ్ బట్టి ప్లేసెస్ డైరెక్టర్ గారు ఎక్కడ కోరితే అక్కడికి వెళ్ళి చేయడం జరిగింది. గోవా, హైదరాబాదు, వైజాగ్ ఇంకా ఖమ్మం ఈ చుట్టుపక్కల గ్రామాలలో మేము ఈ సినిమా తీయడం జరిగింది. టెక్నీషియన్స్ అంటే డైరెక్టర్ కానివ్వండి, హీరో హీరోయిన్స్ కొత్త వాళ్ళైనా, ప్యాడింగ్ ఎవరైతే బర్నీ గారు కానివ్వండి, మిగతా వాళ్ళంతా మా జబర్దస్త్ టీం నుంచి ఒక ఇద్దరిని, సో ఈ ప్యాడింగ్ని బట్టి మేము మంచి ప్లాన్ చేసుకుని చేయడం జరిగింది. ఈరోజు ఆడియన్స్ అంటే పెద్ద సినిమాలతో రిలీజ్ అయినా ఈరోజు రిలీజ్ అయిన తక్కువ సెంటర్స్ అయినా సక్సెస్ఫుల్గా రన్ అవుతుందండి. సో మేమైతే అంటే థియేటర్స్ ఇంకా ఎక్కువ దొరికితే ఆడియన్స్ వరకు ఇంకా రీచ్ అయ్యే వాళ్ళము. సో తక్కువ థియేటర్స్ అయినా ఏంటంటే హ్యాపీగా ఉంది మాకు. సో హౌస్ఫుల్ మంచి చూసిన ఆడియన్స్ బాగుంది, లవ్ సినిమా బాగుంది, ఈ మధ్యలో ఇలాంటి సినిమాలు రావట్లేదు. సో ఎందుకంటే ఏ గ్రేడ్ ఉన్న సినిమాలకే ఎక్కువ ఇంపార్టెన్స్ యూత్ ఇస్తున్నారు. ఫ్యామిలీ పరంగా మంచి సినిమా తీసుకొచ్చారు సో అన్న టాక్ కూడా మాకుంది. సో మ్యూజిక్ పరంగా కానివ్వండి, మ్యూజిక్ సాంగ్స్ ఆల్ హిట్ అయ్యాయి. సో ఫోటోగ్రఫీ కెమెరా వర్క్ కూడా తీసుకున్న చాలా బాగుందండి. సో డైరెక్టర్ గారు ఎందుకంటే ఈ సబ్జెక్ట్ ఒక మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ చేద్దామని ఏదైతే అనుకున్నారో అది మేము రీచ్ అయ్యామండి, మమ్మల్ని కూడా సాటిస్ఫై చేశారు. సో ఇంకా ఏంటంటే థియేటర్స్ చిన్న సినిమాలకి థియేటర్స్ రెంట్ విషయంలో కానివ్వండి, క్యూబ్ కానివ్వండి, మిగతా డిజిటల్స్కి సంబంధించింది ఏంటంటే చిన్న సినిమాలకి అందుబాటులో ఉంటే మంచి సినిమాలు ఆడియన్స్ వరకు వెళ్తాయి అనేది మా విజ్ఞప్తి. సో
ఎందుకంటే పబ్లిసిటీ ఇప్పుడు, ఎందుకంటే సినిమా అనేది ఆడియన్స్కి తెలిస్తేనే తెలుస్తుంది. పెద్ద సినిమా అనుకోండి, హీరోకు ఫ్యాన్స్ ఉంటారు, డైరెక్టర్స్కు ఉంటారు, ప్రతి ఒక్క టెక్నీషియన్, మెయిన్ టెక్నీషియన్స్కి వాళ్ళ వాళ్ళ సర్కిల్ ఉంటుంది, టీమ్ ఉంటుంది, ఫ్యాన్స్ ఉంటారు. చిన్న సినిమాలకి ఏంటంటే మాకు ఇవన్నీ ఏమి ఉండదు. ఎందుకంటే మాకు ఇప్పటికీ, మాకు చిన్న సినిమా అయినా ప్రతి చాలా మట్టుకు మీడియా సపోర్ట్ చేసింది మాకు. సోషల్ మీడియా కానివ్వండి, టీవీ ఛానల్స్ వాళ్ళు కానివ్వండి, పేపర్ వాళ్ళు కానివ్వండి, సో వాళ్ళు చేసిన హెల్ప్ వరకే మేము, మా వాళ్ళ హెల్ప్ వల్లే మేము రీచ్ అవ్వగలిగాము కొంతమంది వరకైనా.